ప్రభు పేరట మీ అందరికి షలోమ్. ఇప్పుడు ఏలియాకు ఒక గమ్యం ఉంది, ఏలియా ఎదుట ఒక సవాలు ఉంది, ఏలియా ఎదుట ఒక పరుగు ఉంది. ఆ పరుగును తాను ప్రారంభించాలి అంటే తన శరీరం మీద ఒక దుప్పటి లేదా లూజుగా ఉన్నటువంటి వస్త్రాలు ఉన్నాయి. లూజుగా ఉన్నటువంటి ఈ వస్త్రాలు ఆ దుప్పటి తన పరుగును ఏం చేస్తాయి? ఆటంకపరుస్తాయి. నేను గమ్యానికి చేరుకోవాలంటే నా మీద, నాతో, నాలో ఉన్న ప్రతి లూజుగా ఉన్నదాన్ని ఏం చేయాలి? ఇప్పుడు నేను టైట్ చేసేసేయాలి. ఈ మాట మీకు అర్థమవుతుందా? నువ్వు ఉన్నతమైన స్థితికి, స్థాయికి చేరాలి అంటే ఒకవేళ నీకు లూజు టంగ్ ఉందనుకోండి ఏం చేయాలి చెప్పండి? కొంతమందికి లూజు టంగ్ ఉంటుంది అంటే అర్థం ఏమిటి? ఓ వాగేస్తూ ఉంటారు, ఎలా పడితే అలా మాట్లాడతారు, ఎవరిని పడితే వాళ్ళని తిట్టేస్తారు, ఏది పడితే అది అనేస్తారు, పెద్ద చిన్న లేకుండా మాట్లాడేస్తారు, గౌరవం లేకుండా అఘోరిస్తారు. ఇలాంటి వాళ్ళు పైకి రాగలరంటారా? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నువ్వు ఒక ఉన్నతమైన వ్యక్తిగా కానీ ఉన్నతమైన స్థలానికి, స్థాయికి చేరాలి అంటే నీ నోటిని నువ్వేం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి, కంట్రోల్లో ఉంచుకోవాలి. నీ నోటిని కంట్రోల్లో ఉంచుకోకుండా నువ్వు ఉన్నతమైన స్థితికి రావడం సాధ్యము కానే కాదు. కొంతమంది ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నప్పుడు, వదరబోతులుగా ఉన్నప్పుడు ఏమంటారు తెలుసా? అతను లూజ్ టంగ్ అండి అనేస్తారు. ఏమిటది లూజ్ టంగ్? ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులు, సహోదరులు దయచేసి వినండి. మీరు ఉన్నతమైన స్థితికి చేరటానికి, మీరు అనుకున్న గమ్యానికి చేరుకోవడానికి ఏదైతే మీ జీవితంలో లూజుగా ఉందో దాన్ని టైట్ చేసేసేయండి. సందర్భం వచ్చింది కాబట్టి ఆ మాట వాడుతున్నాను. కొంతమంది జీవితాల గురించి మాట్లాడుతూ ఆమె క్యారెక్టర్ కాస్త లూజ్ క్యారెక్టర్ అండి అంటారు, అతని క్యారెక్టర్ కాస్త లూజ్ క్యారెక్టర్ అండి అంటారు, అతడు కొంచెం లూజ్ మనిషి అండి అని చెప్పి అంటారు, లూజ్ టంగ్ అండి అంటారు. మీకు అర్థమవుతుందా? ఈ లూజ్ క్యారెక్టర్ కానివ్వండి, లూజ్ టంగ్ కానివ్వండి, లూజ్ వ్యక్తిత్వం కానివ్వండి, ఒక మనిషి ముందుకు సాగకుండా అడ్డుబండగా తయారవుతుంది. విజయం సాధించాలన్నా, నీ గమ్యానికి నువ్వు చేరుకోవాలన్నా, నీ గమ్యానికి నువ్వు చేరుకోకుండా, నువ్వు అనుకున్నట్టుగా నువ్వు చేరుకోవాల్సిన స్థాయికి చేరుకోకుండా, విజయాన్ని సాధించకుండా, ఒక మంచి వ్యక్తిగా ఉండకుండా, ఒక మంచి ఆత్మీయుడిగా ఉండకుండా, నిజమైన దేవుని బిడ్డగా ఉండకుండా, ఏవైతే నీ జీవితంలో లూజుగా ఉన్నాయో వాటన్నిటినీ టైట్ చేసేసే. కొంతమందికి లూజు కళ్ళు ఉంటాయి, ఆ కళ్ళు ఎప్పుడూ కూడా కామంతో ఉంటాయి, అపవిత్రమైన వాటిని చూస్తూ ఉంటాయి, అపవిత్రంగానే చూస్తూ ఉంటాయి. కళ్ళల్లో ఉన్నటువంటి లూజ్నెస్, నోటిలో ఉన్నటువంటి లూజ్నెస్, క్యారెక్టర్లో ఉన్నటువంటి లూజ్నెస్ ఏం చేయాలి? టైట్ చేసుకోవాలి. లేకపోతే నువ్వు ముందుకు సాగలేవు. ఎప్పుడైతే దేవుడు నువ్వు ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ప్రేరేపణ కలిగించాడో ఏలియా సిద్ధపడ్డాడు. ఎలా సిద్ధపడ్డాడో తెలుసా? తనకు ముందుకు వెళ్లకుండా అడ్డుబండగా పడేటటువంటి వస్త్రాలన్నిటిని కూడా బిగించి పడేశాడు, నడుము బిగించాడు. అంటే అర్థం ఏమిటంటే, హీ ప్రిపేర్డ్ హిమ్సెల్ఫ్ టు రీచ్ ద గోల్. తన్ను తాను సిద్ధపరచుకున్నాడు గమ్యానికి చేరుకోవడానికి. మరి ఏమని తెలుసా? గమ్యానికి చేరిపోయాడు. పరిశుద్ధుడవైన తండ్రి, ఏలియా రథముల కంటే స్పీడ్గా పరిగెట్టగలిగాడు. కారణము, అతన్ను బలపరిచావు. శక్తికి మించిన పరుగు అయినను అతడు పరిగెట్టగలడానికి కారణము నువ్విచ్చిన బలము. ఆత్మీయతలో, ఆర్థిక వ్యవస్థలో, ఆరోగ్య విషయంలో శక్తికి మించిన సమస్య ఉన్నట్లయితే, నాయనా మీరు మమ్మల్ని బలపరిచినట్లయితే మేము ఖచ్చితంగా దాన్ని జయించగలుగుతాం. అలా జయించే శక్తినివ్వమని, అందుకు మాకు సిద్ధపాటునివ్వమని, విజయం సాధించినప్పుడు, మా ప్రార్థనకు జవాబు వచ్చినప్పుడు మేము అజాగ్రత్తగా ఉండక, బహు జాగ్రత్తగా మేము కలిగి ఉన్న నీతో సత్సంబంధాన్ని కాపాడుకునే భాగ్యం ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.